కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఓ సామాన్యుడి పట్ల తమ దాష్టికాన్ని ప్రదర్శించారు. ఓ కేసు ఎంక్వైరీ అని స్టేషన్కు పిలిపించి దారుణంగా కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ప్రణీత్ అనే యువకుడు ఆరోపించాడు. తీవ్రమైన గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు బాధితుడు చెప్పాడు. విషయం సైబరాబాద్ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో అవినాష్ మహంతి విచారణకు ఆదేశించారు. కొన్ని గొడవలు వచ్చి విడిపోయి ఉంటున్నాం. తను అక్కడ గుంటూరులో దిశా పోలీస్ స్టేషన్లో 498 అవి పెట్టింది. మన డబ్బులు నగలు తీసుకెళ్ళిపోయింది. అందువల్ల మనం కూడా రికవరీ సూట్ ఫైల్ చేసాం అక్కడే గుంటూరు కోర్టులో. ఇది నడుస్తూ ఉండగానే వేరువేరు పోలీస్ స్టేషన్లో ఏపీలో సేమ్ అదే కంప్లైంట్ని రైట్ చేస్తా నా మీద హరాస్మెంట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వటం వలన నిన్నంతే తన సర్టిఫికెట్లు నా దగ్గర ఉన్నాయి అనేసి బలవంతంగా ఒప్పించమనేసి కంప్లైంట్ ఇవ్వటం వలన వీళ్ళు బలవంతంగా ఒప్పించడానికి యాక్చువల్గా ఎస్ఐ సందీప్ గారు ఫోన్ చేసి సిఐ గారు రమ్మంటున్నారని పిలిచారు. పిలిచిన తర్వాత నేను వెళ్ళాను. ఆ పాత తను ఇచ్చిన కంప్లైంట్ కాపీ ఎఫ్ఐఆర్ ఛార్జ్షీటు గుంటూరు ఛార్జ్షీటు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నా బిలాంగింగ్స్ అన్నీ లాగేసుకొని సిఐ గారు క్యాబిన్లో నలుగురు కలిసి నన్ను కొట్టారు. అందు తర్వాత లోపల క్రైమ్ రూమ్లోకి తీసుకెళ్లేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. మొత్తం ఒక ప్లాంక్ లాంటి దాంతో రబ్బర్ ప్లాంక్తో ఒక నా అరికాళ్ళ మీద పైకాళ్ళ మీద మోకాళ్ళ మీద అట్లానే నా అరచేతి మీద మేకుతో గుచ్చారు. ఈ గుచ్చిన తర్వాత బయటికి తీసుకొచ్చి నా భార్యకి తను తనతో పాటు వచ్చిన వాళ్ళందరికీ ఇది మొత్తం చూయించి పలుమార్లు చూయించి నన్ను ఏంటంటే బలవంతంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా నా కాళ్ళ మీద బూట్ కాళ్ళు పెట్టి అటు ఇటు నడిపించారు. తర్వాత మళ్ళీ అయోడిన్ సొల్యూషన్ అనేసి ఉన్న దాంతో కరిగించాలని ట్రై చేశారు. మొత్తం అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే డబ్బులు వాళ్ళకి కనబడతా ఉన్నాయో అవి తర్వాత సిఐ గారు మా బంధువులు వాళ్ళు కంగారు పడుతూ స్టేషన్కి వస్తే ఇక అప్పుడు యాక్చువల్గా నన్ను విడిచిపెట్టడం జరిగింది.